దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు వందనాదులు చేసుకుంటున్నాము. దినాన ముందుగా మరి దేవుని యొక్క మాటల కొరకు ఆశ కలిగిన వారమై ప్రభు యొక్క వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. దినాన ప్రభా, మా జీవితాల్లో నీ సన్నిధిలోనికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ యొక్క కృపచేత నింపమని అడుగుతున్నాం. దేవా, నీ మాటల కొరకు ఆశ కలిగిన ప్రతి హృదయాన్ని మీరు దీవించండి. నీ సన్నిధిలో ప్రభా, నీ మాటలు వినబోతూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మేలు కలిగించమని అడుగుతూ ఉన్నాం. నీ నామానికి మహిమార్థంగా ప్రభా, ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడమని, నీ మాటలు దేవా అనుగ్రహించి మా జీవితాల్లో బలము శక్తిని దేవా మీరు అనుగ్రహించి సహాయం చేయమని, నీ మాటల ద్వారా ప్రభా మేమందరము సంతోషంతో ఆనందంతో ముందుకు సాగటానికి కృపదయ చేయమని, దోనానా నీ యొక్క సన్నిధిలో నన్ను కూడా నీ యొక్క నోటి బూరగా వాడుకొని ప్రతి ఒక్క హృదయానికి ఈ మాటలు వినే ప్రతి వారికి మేలు కలిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిరా నా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మాటల కొరకు ఆశ కలిగి ప్రభుతో నడుచుకుందాము. మరి గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో అడ్డుగా వచ్చేటువంటి యోర్ధాను వంటి వాటిని దాటాలి అని మనం చెప్పుకున్నాం. అవి దాటడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. అయితే ఈ రోజున మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఈ సంవత్సరంలో మనము దేవునితో నడవటానికి ఒక నిశ్చయాన్ని చేసుకోవాలి. ఈ సంవత్సరము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనతో నడిచే వారంగా మనం ముందుకే కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవునితో నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితంలో కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు కొంతమంది, దేవునితో నడవటము అంటే ఏంటి అంటారు, లేదా దేవునితో నడవటం వలన ఎలాగుంటుంది అంటారు, లేదా దేవునితో నడుస్తూ ఉంటే నాకు ప్రయోజనం ఏంటి, నాకు మేలేంటి, ఉపయోగం ఏంటి. మరి అంతేకాదు, దేవునితో నడవటం వల్ల మరి నా యొక్క జీవితంలో కావలసిన వస్త్రం కానీ ఆహారం కానీ మరి యొక్క లోక సంబంధమైనటువంటి వసతులు అనేవి జరుగుతాయా, అవి దొరుకుతాయా అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవునితో నడవటం వల్ల శారీరకమైనటువంటి ఆశీర్వాదము లేకపోతే శారీరకమైనటువంటి ఆ మేలు కలిగినా కలగకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మాత్రము నిరంతరము మనకు తోడుగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల మనం ప్రభువుతో నడవటం వలన, ఆయనకి ప్రార్థన చేయటం వలన మాకు ప్రయోజనం ఏంటి అన్నటువంటి మాటల్ని యోగు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వారు యోగుతో అంటూ ఉంటారు, ఇదిగో మేము ప్రార్థన చేయటం వల్ల మాకు ప్రయోజనం ఏంటి, మేము మాట్లాడే దేవునితో ఉండటం వల్ల మాకు ఉపయోగం ఏంటి అని వారు మరి దేవుని యొక్క సన్నిధిలో చెప్పినటువంటి మాటలు దేవుని వాక్యంలో మరి యోగు గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవునితో మనం నడవటం వలన, దేవునితో మనము మరి జీవించటం వలన దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనకి మేలు అనేది, ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడా మనకి కలుగుతూ ఉంటుందని చెప్పేసి దేవుడు మనకి ఆయన సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం నడవాలి, దేవునితో మనము జీవించాలి. మనం అనుకున్నట్లుగా ఈ లోకంలో ప్రయోజనం అనేది ఉంటుంది. ఒకవేళ ప్రయోజనము లేకపోయినప్పటికి కూడా మనకి మరి దేవుడు మేలునిచ్చేవాడన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుతో నడవటానికి, ప్రభుతో జీవించటానికి మన జీవితాల్ని మనం సిద్ధం చేసుకొని ఆయనతో ముందుకు సాగేవారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునితో జీవించడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన జీవానికి ప్రదాతయి ఉన్నాడు, జీవాన్ని ఇచ్చినవాడు ఆయన. అందుకనే మనము ఆయన సన్నిధిలో ఆయన్ని వెంబడించాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత
ఈ లోకంలో మనము ప్రభుతో మనం నడుస్తున్నప్పుడు దేవుడు తన కృప మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మనకు ప్రాణం ఇచ్చాడు, ఆయనకి మనకు ఆయన మనకు ఆత్మనిచ్చాడు, ఆయన మన జీవితాల్లో ఆయనతో నడవటానికి కావాల్సినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కలిగించాడు. అదే మొట్టమొదట మన పితరులైనటువంటి ఆదామవులకు కూడా ఇచ్చాడు దానిని, కానీ వారు పోగొట్టుకోవటం వల్ల దానిలోంచి తొలగిపోయారు. కనుక దేవుడు మరలా మానవుణ్ణి తనతో దగ్గరగా తీసుకోవాలని ఆశపడుతున్నాడు, ఆయనతో నడవాలని ఆశపడుతున్నాడు. ఏదైనా తోటలో ఉండగా ఆదామవులు సాయంకాలము చల్లపూట దేవునితో వారు ఏం చేస్తారట, నడిచేవాళ్ళు, దేవునితో మాట్లాడుతుండేవారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు. అయితే ఇప్పుడు మానవుడికి అది లేకుండా పోయింది. అందుకనే దేవుడు మనలను ఆయనతో నడవాలని, ఆయనతో జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అసలు మానవుడిని దేవుడు ఎందుకు కలుగు చేశాడయ్యా అంటే దేవునితో సహవాసములో ఉండటం కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. దానిని మర్చిపోయి మానవులు దేవుని సన్నిధిలోంచి దూరంగా వెళ్ళిపోయారు. అందుకొరకు ఇక్కడ ఆయనతో మనం నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఈ సంవత్సరము మనము దేవునితో నడవటానికి ఒక నిశ్చయాన్ని తీర్మానాన్ని మనం చేసుకోవాలి. దేవుడు స్తుతులకు అర్హుడు పాత్రుడై ఉన్నాడు. అందుకొరకే ప్రణగ్రంథంలో 4:11 అక్కడ మనకి రాయబడతా ఉంది కదా. ప్రణగ్రంథము 4:11 అంటున్నాడు కదా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నటువంటి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు, ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములకు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసి. గమనించారు ఇక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చోడంగా ఆయన ఉన్నట్టు ఎదుట ఉన్నటువంటి 24 పెద్దలు, నీవే సమస్తానికి ఆధారభూతుడివి, నీవే సమస్తాన్ని నిర్మించిన వాడు, కలుగు చేసిన వాడువి, నీవే మహిమకు ఘనతకు అర్హుడవు అని చెప్పి ఆయన ఎదుట వారి యొక్క కిరీటాలు తీసి ఆయన ఎదుట ఉంచేశారట. మాకు కాదు ప్రభావి, మాకు కాదు నీకే నాయన అని వారు దేవుని ఎదుట వాటిని ఉంచి వేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక మహిమ ఘనత ప్రభావాలకి అర్హుడు ఆయన, ఆయనతో నడవాలి మనము. అందువలన ఆయనతో నడవటానికి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని వెంబడిస్తూనే ఉండాలి. అందుకొరకే యశాగ్రంథమందు కూడా మరి 14:26-27 మరి ఆయన మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా. యశాగ్రంథం 14:26-27 సర్వ లోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే, సైన్యములకు అధిపతులకు యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహు సాచినవాడు ఆయనే, దానిని తిప్పగలవాడు ఎవడు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనలో మనతో ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఆయన బాహు అనేది మనకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. ఆయన బాహువును మన ఎదుట చాచాడు, దానిని తిప్పగలిగిన వాడు, దాన్ని మార్చగలిగిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఆయన బాహువు కింద మనము ఆశీర్వాదాలు పొందటానికి ఆయనతో నడవాలి అని చెప్తున్నాడు మనం. అందుకొరకు పేతురు గారు కూడా మనకి జ్ఞాపకం చేశాడు, ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్సు గలవారమే మనం ముందుకు సాగేవారంగా మనం ఉండాలి అని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నట్లయితే మనం దేవునితో నడవటానికి దేవుడు మనకి మార్గాన్ని సరళం చేసేవాడు. మనం ఎలాగ నడవాలి, మనం ఎలాగ జీవించాలని ఆయన ఎప్పుడూ కూడా మనకు చెప్పకుండా ఉండేవాడు కాదు. మన జీవితాల్లో
ఆయన ప్రణాళిక అనేది ఒకటి ఉన్నది మన జీవితాల్లో. ఆయన చేసినటువంటి ఆ కార్యం అనేది ఒకటి ఉన్నదన్నమాట. దాన్ని దేవుడు జరిగించి మనకు కావలసినటువంటి ఆ యొక్క నడక మనం నడిచేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఏది కూడా మనకు చెప్పకుండా ఆయన ఉండేవాడు కాడు అని చెప్తున్నాడు. అందుకనే ఆమోస్ గ్రంథంలో 3:7 దేవుడు అక్కడ అని అంటున్నాడు కదా. ఆమోస్ గ్రంథము 3:7 దేవుని దగ్గర మన జీవితాల్లో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు తన పిల్లలకి బయలుపరచకుండా ఏది కూడా చేయడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎలాగ నడవాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ మనం ఆయనతో ఉండాలి అన్నటువంటి విషయాల్ని ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా సెలవిచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో మనము ఆయనతో నడిచినప్పుడు ఆ యొక్క మాటలు మన జీవితానికి మేలునిచ్చేవిగా, ఆశీర్వాదాలు ఇచ్చేవిగా ఉంటాయి అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మనకి కావలసినటువంటి ఆ విషయాన్ని మనకు సెలవిస్తున్నాడు. దేవుడు ఏది కూడా మనకి చెప్పకుండా చేసేవాడు కాడు. అవునా? అది నిజం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మరి ఆది కాండంలో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతే ఏం చేశాడు? సొదొమ గొమొర్రాల గురించి నాశనం చేయడానికి వెళుతూ మళ్ళా వెనక్కి వచ్చి అంటున్నాడు కదా, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాన్ని చెప్పకుండా దాచిపెడతానా అన్నాడు. గమనించారా? దేవుడు ఎప్పుడూ కూడా మనకి చెప్పకుండా ఏది కూడా చేసేవాడు కాడు. అందుకొరకే ఆయనతో మనం నడవటం అనేది మనకెంతో ప్రాముఖ్యమైంది, ఆయనతో మనం నడవటం అనేది మనకెంతో ఆశీర్వాదకరమైంది అని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆయనతో నడవటం అంటే ఏంటని మనం చూసినట్లయితే, దేవునితో మనం నడవటం అంటే మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళికకు మనం ఒప్పుకోవటం. ఆయనతో నడవాలంటే ఏంటి? ఆయన ప్రణాళికలకు మనము ఒప్పుకొని ఆయనతో మనం సాగటం అనేది, ఆయనతో నడవటం అంటే. అందుకనే మరి యిర్మీయా గ్రంథంలో అంటాడు 29వ అధ్యాయంలో, ఇదిగో నేను మీ కొరకు మరి నియమించినటువంటి ప్రణాళిక, నేను మీ కొరకు చేస్తున్నటువంటి ఆ కార్యం అనేది మరి ముఖ్యమైనదని దేవుడు ఆ యొక్క 20వ గ్రంథము 29వ అధ్యాయంలో 11వ వచనంలో అక్కడ దేవుడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలం ముందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. గమనించాలి ఇక్కడ మనం దేవునితో నడుస్తున్నామంటే ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో మనం వెళ్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో నడవటం అంటే ఆయన ప్రణాళికను ఒప్పుకోవటం ఒకటి. ఆయనతో నడవటం అంటే ఏంటయ్యా అంటే మన జీవితాల్లో ఆయన లేకుండా విజయవంతంగా జీవించలేమన్న దానికి మనం అంగీకరించటం. దేవుడు మన జీవితాల్లో లేకపోతే మన జీవితాల్లో విజయవంతంగా ఉండలేము. అది నిజం. అది దేవుని వాక్యంలో షడ్రకు మెషకు అభ్యంతరుగోలు ఉన్నారు, దానియేలు ఉన్నాడు. వారి జీవితాల్లో దేవుడు లేకపోతే వాళ్ళు విజయవంతంగా ఉండేవారా? లేదు. ఎందుకంటే బానిసలుగా కొనిపోబడ్డారు వారు. బానిసలుగా కొనిపోబడినటువంటి వారు అంత గొప్పవారిగా చేయబడ్డారంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికను వారు ఒప్పుకున్నారు. అందుకొరకే వారి జీవితాల్లో దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుడితో నడవటం అంటే ఏంటంటే మన జీవితంలో ఆయన లేకుండా విజయము లేదు, జయన్ని కూడా జయించలేమన్న విషయాన్ని మనం అంగీకరించడమే దేవునితో మనము నడవటం అన్నమాట. దేవునితో నడవటం అంటే ఏంటయ్యా అంటే మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆయన
ఎలాగైతే మరణించి జీవించాడో అలాగే మన జీవితాల్లో కూడా పునరుద్ధానపు శక్తిని అనుగ్రహిస్తాడని మనం నమ్మటం. పౌలు గారు అంటాడు, అదిగో నేను జీవించే ఈ జీవితం నాది కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అర్థం చెప్తాడు. దాని అర్థం ఏంటంటే జీవించేది మనము కాదు, మన లోపల జీవించేది ఆయన అని మనం జ్ఞాపకం చేసుకోవటం, దేవునితో నడవటం అన్నమాట. దేవునితో నడవటం అంటే ఏంటంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను విని ఆ మాటను మనం విశ్వసించాలి. అది దేవునితో నడవటం అంటే. అబ్రహామును దేవుడు పిలిచాడట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు చక్కగా ఎబ్రీ పత్రిక రాయబడతా ఉంది, దేవుడు ఎక్కడికి వెళ్ళాలో మరి ఎరుగకుండానే, అంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకుండానే తన యొక్క ఇంటిని తన ఊరిని విడిచిపెట్టి బయటికి వచ్చేసాడు. దేవుడు చెప్పాడు అబ్రహామును, నేను ఆశీర్వదిస్తాను బయటికి రమ్మన్నాడు. కాబట్టి అబ్రహాం బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చినప్పుడు ఎబ్రీ పత్రిక రాసిన మాట ఏంటంటే ఆయన ఎక్కడకు వెళ్ళవలనో ఎరుగకయే ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. గమనించారు, అది దేవునితో నడవటం అంటే. దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచటం దేవునితో నడవటం అంటే. అంతేకాదు దేవునితో నడవటం అంటే ఏంటా అంటే దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో పనిచేయటానికి మనం ఒప్పుకోవటం. మరి దేవుడు ఇచ్చేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి పనులు మన జీవితాల్లో జరగటానికి మనం ఒప్పుకున్నప్పుడే మనం దేవుడితో నడవగలుగుతాం. యేసోపు జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు బాధలు వచ్చినాయి, వాటన్నిటిలో కూడా దేవుని యొక్క ప్రణాళికకు ఒప్పుకున్నాడు ఆయన. దేవుడు గొప్పకారం చేస్తాడని నమ్మాడు. ఆ కళలు వచ్చినప్పుడు అన్నదమ్ములతో తండ్రితో చెప్పుకున్నాడు. వారు ఆయన్ని దండించారు. అయినా సరే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడన్నటువంటి నమ్మకము ఆయన జీవితంలో ఉంది. ఆ నమ్మకము జీవితంలో ఉంది కనుక శ్రమ వచ్చినా బాధ వచ్చినా దేవుడు ఖచ్చితంగా ఉన్నాన మన జీవితంలో మేలు చేస్తాడన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తుంచుకున్నాడు, దానిని విశ్వసించాడు. అదే దేవునితో నడవటం అని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాకుండా దేవునితో నడవటం అంటే ఏంటయ్యా అంటే అన్నిటిలో కూడా ఆయన మీద మనం ఆధారపడటము, దాన్నే విశ్వాసం అంటాం, ఫెయిత్ అంటాం. ఫెయిత్ అంటే ఏంటయ్యా అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్ అంట. విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే ప్రతి విషయములో కూడా నా జీవితంలో ఆయన మీద నేను ఆధారపడటం అన్నమాట. అదే దేవునితో నడవటం అని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఆయనతో నడిచినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. దాని కొరకే జ్ఞానైన సొలొమోను సామెత గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ జ్ఞాని, మన జీవితాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇందాక నడవటం అంటే ఏం చెప్పుకున్నాము, సమస్తమైన విషయాలు ఆయన మీద మనము ఆధారపడటం. ఆయన మీద ఆధారపడ్డప్పుడు మన యొక్క ఆలోచనలు ఉండకూడదు, మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన యొక్క జీవితాల్లో మనము ఆయన యొక్క సన్నిధిలో ఆయన్ని మనం ఒప్పుకోవాలి, ఆయన మీద మనం అప్పగించుకోవాలి, ఆయన చెప్పినట్లుగానే మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఆయన మీద మనం నడుచుకుంటా మన జీవితాల్లో మనం ఏం చేయమంటున్నాడంటే మన స్వబుద్ధిని కాకుండా ఆయన మీద మనం ఆధారపడేటువంటి వారమై ఆయనతో మనం నడుచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 6వ వచనం ఏమంటున్నాడు, అప్పుడు
నీవు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క త్రోవల్ని సరళం చేసేవాడు. మన త్రోవలు సరళం చేయబడాలి, మన మార్గాల్లో మనం నడవాలి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆయన మీద ఆధారపడే వారంగా మనం ఉండాలి అన్నమాట. అప్పుడే దేవుడు మన యొక్క మార్గాల్ని సరళం చేస్తాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మనము దేవునితో నడవటానికి ఒప్పుకొని ఆయనతో మనం నడుస్తున్నప్పుడు మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన యొక్క ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. ఆయనకి మనకి మధ్యలో సంబంధం అనేది కలిగి ఉండాలి, ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయనను ఆలోచన ప్రకారంగా మనం నడిచే వారంగా మనం ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. గమనించాడా, మన తలంపులు మన ఆలోచనలు ఎంతవరకు ఉన్నాయంటే మన మీద కొంచెం ఎత్తుగా ఉంటాయి అంతే కదా, మన మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఈ లోకం వరకే ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎంతగా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అవి ఆకాశ మహాకాశములను పట్టజాలకుండా ఉన్నాయి, వాటిని మించి ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకు అప్పగించుకొని ఆయనతో నడవాలి అని చెప్తున్నాడు. కనుక ఆయనతో మనం నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో మరి ఎప్పుడూ కూడా ఆయన అధికారమే ఉండాలి. అంతేకాని మనము మన అధికారాన్ని చూపించే వారంగా మనం ఉండకూడదు అన్నమాట. అందుకే 7-8 వచనాల్లో కూడా అయ్యే విషయాలు మరి మరోసారి మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఏమన్నాడు ఇక్కడ, చాలు ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 8వ వచనం అన్నాడు కదా, మన జీవితాల్లో మనం ఏం చేయాలట, దేవుని మీద భయభక్తులు కలిగి నడుచుకునే వారంగా మనం ఉండాలి, దేవునితో మనం జీవించే వారంగా ఉండాలి. అంతేగాని మనము మరి మన సొంత త్రోవల్లో నడవకూడదు, మన సొంతంగా మనం జీవించే వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఆయన చెప్పినట్లుగా మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా ఆయనతో జీవించటానికి మనం ఇష్టపడుతూ ఆయనకు అప్పగించుకోవాలి. మనం జ్ఞానిని కదా అనుకోకూడదు. మన జ్ఞానం అనేది, మన బుద్ధి అనేది, మన వివేచన అనేది ఎంతవరకు అయ్యా అంటే ఈ లోకం వరకే అది. ఆ ఒక మన జ్ఞానం అనేది కానీ, మన బుద్ధి అనేది కానీ, మన వివేచన అనేది కానీ ఎలాగుంటుందయ్యా అంటే, దేవుడు ఒకవేళ జ్ఞానము లేనివాడని చెప్పుకుంటే ఆయన యొక్క బుద్ధిహీనత మన జ్ఞానం కంటే కూడా గొప్పదని చెప్తున్నాడు. కనుక అలాంటి గొప్ప కార్యము దేవుడు ఇక్కడ మన జీవితాల్లో జరిగించబోతా ఉన్నాడు. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో నడవటానికి మనం ఇష్టపడి ఆయన సన్నిధిలో ముందుకు జీవించే వారంగా ఉండాలని చెప్తున్నాడు. ఆయనతో నడవాలంటే ఎలా ఉండాలి, కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో నడవాలంటే మన జీవితాల్లో మనల్ని మనం పవిత్రపరచుకోవాలని చెప్తున్నాడు. శాంక్టిఫికేషన్ అని చెప్పాడు, పవిత్రత కావాలి ప్రభువుతో నడవాలంటే. దేవుడు అని చెప్పాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో చెప్పాడు. కనుక ప్రభువుతో నడవాలి అంటే ఎలాంటి వారు నడుస్తాడు, ఆయనతో ఆయనకిలాగా ఉన్నటువంటి వారే, ఆయనకిలాగా ఉన్నటువంటి వారుగా నడవాలంటే మన జీవితాలు మనం ఏం చేసుకోవాలి అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడే ఆయనతో నడవగలుగుతాం. ఎందుకు, ఒక చెడ్డవాడితో మంచివాడు నడుస్తాడా, నడవడు కదా. ఒక మంచివాడు ఒక చెడ్డవాడిని తనతో పాటు నడవనిస్తాడా, అది కూడా జరగదు. అందుకొరకే మనం నడవాలి అంటే ప్రభువుతో ఆయనకిలాగా మనం కూడా ఉండాలి. ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి.
అందుకే ఏమంటాడంటే మన జీవితాల్లో మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి అని చెప్తున్నాడు. మనల్ని మనం పవిత్రపరుచుకున్నప్పుడు ఆయనతో నడవగలుగుతాం. అది మొట్టమొదటగా మన జీవితాలు ఉండవలసిన ఒక అర్హత. ఇక్కడ మన రోమా పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ రాస్తున్నాడు పౌలు గారు రోమన్ రాష్ట్ర పత్రిక మొదటి 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చెప్తున్నాడు కదా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును ప్రతి మానుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమన్నాడు ఇక్కడ మొట్టమొదటగా మన జీవితంలో మన శరీరాల్ని ఆయనకి అర్పించుకోవాలి. ఆయనకు అర్పించుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, ఈ లోకం యొక్క మర్యాదను అనుసరించకుండా దేవునికి అనుకూలమైనటువంటి వారంగా మనము జీవించాలి. అంతేగాని మనకు అనుకూలమైన వారంగా మనం జీవించకూడదు అని చెప్తున్నాడు అనమాట. మనము మనకు అనుకూలంగా జీవిస్తూ ఉంటాం కదా, ఎవరికి వారు ఎలా నడుచుకుంటామో మనకు ఇష్టమైనట్లు మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయనతో నడవాలంటే మనము ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి, మనము ఆయనకు అప్పగించుకొని నడుచుకోవాలి, మనము ఆయన సన్నిధిలో 3వ వచనం చెప్పినట్టుగా విశ్వాసముతో మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి అని ఇక్కడ మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ప్రభువుతో నడుచుకోవటానికి మన జీవితాల్లో పరిశుద్ధత అనేది కావాలి, పవిత్రత అనేది కావాలి. మనల్ని మనం పవిత్రపరుచుకుంటే కానీ ఆయనతో నడవలేమన్న విషయాన్ని మొట్టమొదట జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా ఆయనతో నడవాలంటే ఏం చేయాలయ్యా అంటే మన జీవితాల్లో ఆయన మాటలు చదవాలి, వినాలి. దేవుని వాక్యం యొక్క పఠనం అనేది మనకు ఎంతో అవసరమైందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉండాలి. ఆ మాటలు చదవటం వల్ల మనం బలం పొందుతాం. ఆ మాటలు చదవటం వల్ల మనం ఆయనకి లాగా మార్చబడతాం. అందుకొరకే దావీదు మరి కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం గురించి చాలా రాశాడు. బైబిల్లో మనకి దేవుని యొక్క వాక్యం అనేది మరి మనము అంగీకరించి నడవటానికి అవసరమైందని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటలు చదివినప్పుడే, దేవుని మాటలు విన్నప్పుడే, దేవుని మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడే మన జీవితాల్లో మనము దేవుని యొక్క అనుసారంగా ఆయనతో మనం నడవగలుగుతామని ఇక్కడ దేవుని వాక్యం చెప్తా వచ్చిందన్నమాట. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవటము వినటము దాని ప్రకారం మనం ఆయనతో నడవటం అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైంది. అందుకే ప్రణానందవులు 3వ అధ్యాయం 3వ వచనం అని చెప్తున్నాడు, ఈ మాటలు చదువువాడును వినువాడును వాటి ప్రకారము గైకొని జీవించువాడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము అలాగా ఆయనతో జీవించటానికి దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో వాటిని అనుగ్రహించి మనం నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా ఎల్లప్పుడూ కూడా మనము ప్రభు సన్నిధిలో ముందుకి సాగాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో మనము ముందుకి సాగాలి. అలాగ సాగటానికి దేవుని యొక్క మాటలు మనకు ఎంతో అవసరమై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము చదివి దాని ప్రకారంగా జీవించాలి. అందుకనే దావీదు 1వ కీర్తనలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, మరి 23వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క మాటలు చదవాలి, వాటిని వినాలి, వాటి ప్రకారం మనము నడుచుకునే వారంగా మనము జీవించాలి. అందుకనే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. చూడండి యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారముగా చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు.
నేను నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. గమనించారు ఇక్కడ ఆ మాటల్ని చదవటం మనం మానకూడదట, ఆ మాటల్ని మనము మరి ధ్యానం చేయటం మనం మానకూడదట. ఎందుకంటే ఆ మాటలు ధ్యానం చేసినప్పుడు మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉంటుంది, దేవుని మీదే ఉంటుంది కదా. దేవుని మాటలు చదువుతూ వాక్యం చదువుతూ ఉంటే మనసంతా దేవుని వైపు ఉంటుంది. అదే ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక పత్రిక చదువుతూ ఉన్నాం అనుకోండి, లోక సంబంధమైనది ఏదైనా మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, మన మనసంతా ఎక్కడ ఉంటుంది, దాని మీదే ఉంటుంది కదా. మనం ఏది చదువుతున్నామో, ఏది వింటున్నామో, దేని ప్రకారం నడుచుకుంటున్నామో దాని మీద మన మనసు ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలు దేవుని వాక్యం చదువుతారు కనుక వాళ్ళ మనసంతా దేవుని వాక్యం మీద, దేవుని మీద ఉంటుంది. దేవుని పిల్లలు కాని వారు అంటే దేవుని దగ్గరికి రాని వారు దేవుని వాక్యం చదవట్లేదు కనుక వారి మనసంతా ఎక్కడ ఉంటుంది, లోకం మీద ఉంటుంది. అందుకొరకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనం దేవుని వాక్యాన్ని చదివి దాన్ని విని దాని ప్రకారం మనము నడిచే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ నడవటానికి మన జీవితాల్లో మనకి దేవుని మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అనమాట. ఇంకా నేనేటువంటి సొలోమోనే మరోసారి మరి సామెత గ్రంథంలోనే ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్న 4వ అధ్యాయంలో సామెత గ్రంథము 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుటుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, అవి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. గమనించారేమన్నాడు ఇక్కడ, అవి దొరికిన వారికి ఏమవుతుందట, జీవం కలుగుతుందట, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చుందట. అందుకొరకు ఏమన్నాడంటే ఇక్కడ, నా వాక్యములకు నేను చెవియొగ్గు, నా మాటలు నువ్వు ఆలకించు అని చెప్తున్నాడు. దేవుని మాటలు ఆలకించి ఆ మాటలకి చెవియొగ్గినప్పుడు మనం నడిచేటువంటి ఆ మార్గంలో ఆయనతో మనము నడవగలుగుతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో నడవాలంటే మన జీవితాల్లో మరి మనము పవిత్రపరచుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వాక్యాన్ని చదివేవారంగా ఆయన మాటలు వినేవారంగా మనం ఉండాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆ తర్వాత వాక్యం వినటం మాత్రమే కాదు కానీ దాని ప్రకారము చేసేవారంగా మనం ఉండాలి. అందుకనే యాకోబు 1:22 చెప్తా ఉన్నాడు, మాటలు వాక్యము వినువారు మాత్రం కాక దాని ప్రకారము జీవించు వారై ఉండండి అని చెప్తున్నాడు. దాని ప్రకారము జీవించే వారంగా మనం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. 3వదిగా మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధపరుచుకొని ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుచుకొని మన జీవితాల్లో వినయం అనేది కలిగినటువంటి వారంగా ఉండాలి. వినయం అనేది ఉన్నప్పుడే మనము దేవునితో నడవగలుగుతాం. వినయం అనేది విధేయత అనేది లేకపోతే దేవునితో మనం ఎప్పుడు కూడా నడవలేము. కాబట్టి ప్రభువుతో మనం నడవటానికి మన జీవితాల్లో వినయం కావాలి. వినయం లేకపోతే ఏమవుతాయి అంటే గర్వంతో ఉంటాం. సాంత్రగంధంలో జ్ఞానం చెప్తా ఉంటాడు, ఇదిగో మరి వినయం అనేది ఆశీర్వాదానికి ముందుగా నడిచేదిగా ఉంటుంది, గర్వం అనేది నాశనానికి ముందుగా నడిచేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదం కొరకు మనం దేవునితో నడుస్తున్నాం కనుక మన జీవితాల్లో దేవునితో నడవాలంటే వినయం కావాలి. ఒకరు వెంబట్టి మనం నడుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పే వాటికి మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో మనము నడుస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పే వాటికి మనం ఒప్పుకోకపోతే వాళ్ళతో నడుస్తామా? ఒప్పుకోవటం అంటే ఏంటి అర్థము ఇక్కడ? వినయం కదా. వినయం అంటే వాళ్ళు చెప్పిన దాన్ని మనము ఇష్టపడుతున్నాం, వాళ్ళు చెప్పిన దానికి మనము అంగీకరిస్తున్నాము. అందుకొరకే వినయం అనేది చాలా అవసరమైంది దేవుని సన్నిధిలో. దేవునితో నడవాలంటే వినయ విధేయతలు కావాలి కదా. అందుకనే బైబిల్లో
దేవునితో మనం నడవటానికి దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పాడు. దేవునియందు భయభక్తులు లేకపోతే ఆయనతో మనం నడవటం అనేది చాలా కష్టం. కనుక దేవునితో నడవటానికి మన జీవితాల్లో మనము దేవుని ఎడల భయభక్తులు వినయాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ వినయం అనేది ఉన్నప్పుడే మనం ప్రభువుతో మనం నడుస్తాము అని ఇక్కడ ఆయన సెలవిస్తూ వచ్చాం. ఆ వినయం అనేది మనం నడిపించేదిగా ఆశ్రయించేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి వినయము లేకపోతే ప్రభువుతో నడవలేము. రా, ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని నాతో రమ్మని చెప్తే వస్తారా? రారు. కానీ యేసు ప్రభు వారు ఆయన మరి తన యొక్క శిష్యులను ఆయన పావు చేశాడు, ఆయన పిలిచాడు. ఆ చేపలు పడతా ఉన్నటువంటి వారు, ఆ వలలు అడుగుతూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలరుగా చేస్తానన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారి దోనులు విడిచిపెట్టారు, వారి వలలు విడిచిపెట్టారు, ఆ చేపలు పట్టడం విడిచిపెట్టారు, ప్రభువుని వెంబడించారు. ఎందుకని? వాళ్ళ జీవితాల్లో దేవుని ఎడల వారికి ఏముంది? వినయం ఉంది. దేవుని ఎడల భయము భక్తి ఉంది. ఆ పొన్ను వసూలు చేసినటువంటి ఆ మత్తయ్యన్ దగ్గరికి వెళ్ళాడు. అలా చూసి నన్ను వెంబడించు అని చెప్పాడు. అలాగే లేచి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి బహుశా అప్పచెప్పేసి ఉంటాడు. అలా ప్రభువుని వెంబడించేసాడు, వెంబడించాడు. కానీ ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అంటాడు, అయ్యా నేను నిత్యజీవం పోవాలంటే ఏం చేయాలని అడిగాడు. దేవుని మాటలు వినమన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు. అది చిన్నప్పుడు నుంచి చేస్తున్నా అని చెప్పాడు. అయితే మరి నీకు ఒక కొద ఒకటి ఉంది, అదేంటంటే నీకున్నదంతా కూడా అమ్మేసి పేదరికి ఇచ్చేసి నాతో రా అన్నాడు. ఏమన్నాడు అతను? మిగుల వ్యసనపడి ప్రభు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? వినయం అనేది అతనిలో లేదు. ఆయన గురించి విన్నారు, ఆయన గురించి విన్నారు కనుక ఆయన పిలవాలని వారు వాటిని విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోయారు. కానీ యవనస్తుడు అతను గొప్పతనం ఉంది, వినయం లేదు, గర్వంతో ఉన్నాడు. ఆస్తి గలవాడిని కదా, నేను నిత్యజీవం పోవడానికి ఇంకేమన్నా చెప్తాడేమో అనుకున్నాడు అతను. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, నీ ఆస్తిని అమ్మేసి పేదలకిచ్చి అప్పుడు నాతో రా అన్నాడు. అప్పుడు ఆయనతో వెళ్ళటానికి వాడికి ఇష్టం లేదు. ఎందుకు? తన ఆస్తి తనకు అడ్డమైపోయింది. అందువలన ఆ వినయం అనేది లేకపోయింది అతనికి. అయితే ఇక్కడ దేవునితో మనం నడవాలంటే మూడవది ఏం చెప్తున్నాడు అంటే, వినయము విధేయత అనేది మనకు ఎంతో అవసరం అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ కొత్త సంవత్సరంలో ప్రభువుతో మనం నడవాలి అని నిశ్చయించుకున్నట్లయితే ఈ మూడు విషయాలు మన జీవితాల్లో కావాలని ప్రాముఖ్యంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మన జీవితాల్లో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో వినయము విధేయత అనేది మనకెంతో అవసరమైంది. అవి కలిగినప్పుడే మనం ప్రభువుతో నడవగలుగుతాము, లేకపోతే ప్రభువుతో మనం నడవలేమని చెప్తున్నాం. ఈ సంవత్సరము అడ్డుగా వచ్చేటువంటి యోర్ధాన్ లాంటి ఆటంకాలన్నింటినీ కూడా మనం దాటి మనం వెళ్ళాలనుకున్నాం. మొట్టమొదట అవి దాటి వెళ్ళాలంటే మనం ఎవరితో వెళ్ళాలి? ప్రభుత్వం వెళ్ళాలి కదా. అక్కడ యెహోషువా అని చెప్పాడు, మందస్థం వెనకాల వస్తా మీ ముందు నడుస్తుంది, ఆ మందస్థాన్ని మీరు వెంబడించాలి. మందస్థం అంటే ఏంటి? దేవుడు కదా. దేవుడే మందస్థం అంటే దేవుడే అని చెప్పుకోవాలి మనం ఒక విధంగా చెప్పుకుంటే. ఎందుకని? అందులో దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి, అందులో చిగురించిన అహరోన్ యొక్క కర్ర ఉన్నది, అందులో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పోషించినటువంటి ఆ మన్నా అనేటువంటిది పాత్రలో తీసి అందులో ఉంచబడింది. ఈ మూడు కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే, ఆయన దేవుని ఆజ్ఞయ ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించిందని చెప్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు
ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఆయన అహరోను కర్ర. ఆయనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి మన్నాను ఇచ్చి పోషించిన వాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేనే జీవాహ, పరలోకములోంచి దిగి వచ్చిన జీవాహారాన్ని, ఆ పరలోకములోంచి దిగి వచ్చిన ఆ జీవాహారం ఆయన. కాబట్టి మందస్సులు ఏముందయ్యా అంటే దేవుని 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు వారే, చిగురించిన అహరోను కర్ర యేసుక్రీస్తు వారే, మన్నాతో ఉన్నటువంటి బంగారు పాత్ర యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయనను వెంబడించారు వాళ్ళు, ఆటంకాలు తొలగించుకొని నడిచి ముందుకు దాటి వెళ్ళగలిగారు. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువుతో మనం నడిచినట్లయితే మనం ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోగలుగుతాం. ఈ సంవత్సరంలో ఎలాంటి అడ్డాలు రావచ్చు, కానీ మనం ప్రభువుతో నడుస్తున్నట్లయితే ఏ అడ్డము కానీ ఏ ఆటంకం కానీ మనల్ని ఆపేదిగా ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనము దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకోవాలి. దేవునితో నడవాలంటే మన జీవితాల్లో మనము పవిత్రపరచుకోవాలి, మన జీవితాల్లో మనము దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, దాన్ని అనుసరించాలి. ఆ తర్వాత వినయము, విధేయత అనేది మన జీవితాల్లో తప్పనిసరిగా మనం కలిగిన వారంగా ఉండాలి. అవి లేకపోతే ప్రభువుతో నడవటం అనేది చాలా కష్టమవుతుంది. అవి కలిగినప్పుడే ప్రభువుతో మనం నడవగలుగుతాము, అప్పుడే మనం అడ్డుగా వచ్చే ప్రతి దాన్ని కూడా దాటి ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ముందుకు నడిచి మనం మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి అనుకూలంగా సిద్ధపరచబడతాం. కనుక దేవునితో నడవటానికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మన జీవితాల్లో మనకు ఉన్న వాటిని మనం ఆధారం చేసుకోకూడదు, కానీ దేవుని మీదే మనం ఆధారపడి మనం నడిచే వారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాలకు కావాల్సిన ఆ కృపణను గురించి మరి సంవత్సరం మనము దేవునితో మనము నడిచి మరి ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాన్ని మనము ఈ సంవత్సరంలో కలిగి ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభువుతో నడుద్దాం, ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే మన ఆలోచన కంటే ఆయన ఆలోచన గొప్పవై ఉన్నాయి, మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు గొప్పవై ఉన్నాయి. మన జీవితాల్లో దేవుడు ఇర్మీయాలో చెప్పినట్టుగా ఆయన ప్రణాళికల్ని సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికలు అనేవి మనకు మేలు కలిగించేవి కానీ కీడును కలిగించేవి కాదని చెప్తున్నాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనకి కీడు చేసేవాడు కాడు. కనుక ఆయనతో నడవటానికి మనం సిద్ధపడి మన జీవితాల్లో పవిత్రతను చేసుకొని ఆయన వాక్యాన్ని చదివి విని నడుచుకొని వినయ విధేయతలు కలిగి ఆయన చేతుల కింద మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాం, దేవునితో నడవగలుగుతాం, ఆయనతో జీవించి ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైన మేలును మనం పొంది మన జీవితాల్లో ప్రభువుకు సాక్షులంగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా ఆయనతో నడవటానికి కావలసిన ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అంత తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. తలలో వచ్చిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన కృప అనుగ్రహించమని వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న ప్రభ, అదిగో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభా, అదిగో నీ యొక్క మాటల కొరకు ఆశ కలిగి మేము చేరి ఉండగా ఈ సంవత్సరం తండ్రి మా జీవితాల్లో నీతో నడవటానికి మాకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం. నానా, మా యొక్క జ్ఞానాన్ని, మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ యందు విశ్వాసంతో నీ మీద ఆధారపడి నీ ప్రణాళిక ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచనలు నానా మా ఎడల గొప్పవి. నానా, అలాంటి గొప్ప ఆలోచన ఉద్దేశాన్ని అనుసారంగా దేవా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నిరంతరం ప్రభువా మీతో నడిచి మా జీవితాలను ధన్యపరచుకొని నీ సాక్షులుగా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, నడిపించమని, బలపరచమని ఈ దినం ప్రభా మీ మాటలు విన్న ప్రతి వారి యొక్క హృదయాల్లో నీ యొక్క ఆశీర్వాదాలను నింపమని అడుగుతున్నావు తండ్రి. నీ మహిమార్థమైన గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని కోరుకుంటూ ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి.
పేరు చేత నింపి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభు అని పొందిన నీతో నడవగలిగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని నుండి, ఆయన కుమారుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృప కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము ఆయనతో నడవగలిగేటువంటి కృపను మనకు అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచును గాక. ఆమేన్.